సిద్దిపేట కాల్పుల ఘటనపై ఏసీపీ దేవారెడ్డితో మా ప్రతినిధి అలీముద్దీన్ ముఖాముఖి ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం రైట్ వినోద్ సిద్దిపేట సంఘటన జరిగిన తర్వాత సిపి శ్వేత మరియు సిద్దిపేట ఏసీపీ దేవారెడ్డి ఇక్కడ సంఘటనా స్థలానికి వచ్చారు అయితే ఎలా జరిగింది అనేది విచారణ జరుపుతున్నారు ముందే తుపాకీని బయటకు తీశారు అయితే ఏ రివాల్వర్ వాడారో తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశిస్తున్నారు అయితే మనతో ఏసీపీ దేవారెడ్డి ఉన్నారు అయితే సంఘటన ఎలా జరిగింది ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఈ సంఘటన ఎప్పుడు జరిగింది మీకు ఎప్పుడు సమాచారం వచ్చింది ఈరోజు మధ్యాహ్నం ఒకటి పద్నాలుగు నిమిషాలకు ఈ సంఘటన జరిగింది ఇది సిద్దిపేట టౌన్ లింగారెడ్డిపల్లిలో జరిగింది సబ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర ఇన్నోవా కారు పెట్టుకొని ఆ కారులో డబ్బులు పెట్టుకొని డ్రైవర్ ఉన్నాడు ఆ డబ్బులు నలభై మూడు లక్షల యాభై వేల రూపాయలు ఆ ఇన్నోవా డ్రైవరు ఇన్సైడ్ లాక్ వేసుకున్నాడు ఇద్దరు ఆగంతకులు పల్సర్ బైక్ మీద బైక్ కూడా బ్లాక్ అండ్ రెడ్ కలరు సమాచారం ఉన్నది దాని మీద వాళ్ళు వచ్చి డోర్ తీయమంటే ఇతను గ్లాస్ డోర్ డౌన్ చేయలేదు ఓపెన్ చేయకపోతే వాళ్ళు వెపన్తోని ఫైర్ చేయడం జరిగింది ఆ ఫైర్ చేస్తే డ్రైవర్కు తొడలో గాయమైంది ఈ లోపు వాళ్ళు అతను వేరే సైడ్ నుంచి వచ్చి బ్యాగును నలభై మూడు లక్షల యాభై వేల రూపాయలున్న క్యాష్ ఉన్నటువంటి బ్యాగును పట్టుకొని ఇద్దరు కూడా బైక్ ఎక్కి పారిపోవడం జరిగింది దానికి సంబంధించి ఆల్ యాంగిల్స్లో మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము సరే ఈ సంఘటన జరిగిన తర్వాత అంటే సిద్ధిపేట చుట్టుపర ప్రాంతాల్లో ఏమైనా తనిఖీలు నిర్వహిస్తున్నాయి ఎన్ని బృందాలు ఏర్పాటు చేశారు మొత్తం పదహారు బృందాలు పెట్టి జిల్లా వ్యాప్తంగా కూడా మేము తనిఖీలు ఏర్పాటు చేస్తున్నాము అదేవిధంగా ఇన్వెస్టిగేషన్ పరంగా త్రీ సిక్స్టీ డిగ్రీస్లో ఆల్ ఏ ఆస్పెక్ట్ మిస్ కాకుండా కూడా ఒక ఎనిమిది బృందాలు ఇప్పుడు తయారై ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాయి త్వరలో మనకు క్లోజ్ వచ్చే అవకాశం ఉంది సార్ ఇప్పుడు రివాల్వర్ చూసారు కదా అంటే ఇది నాటు తుపాకా లేకపోతే ఏమైనా ఏది ట్రైనింగ్ పొందిన వాళ్ళు ఏమైనా వాడతారా ఇది మాఫియా లాంటిది ఏమైనా ఉందా అట్లా కాదు ఇప్పుడు అయితే మనము ఖచ్చితంగా ఇది లైసెన్స్ కూడా అన్లైసెన్స్ తెలియదు దాన్ని వెరిఫై చేస్తాము ఇప్పుడు దానికి సంబంధించి ఆ లోపలకి వెళ్ళి వెళ్ళి తీయడం జరిగింది దాని ఒకసారి ఎక్స్పర్ట్ ఒపీనియన్ పంపడం జరుగుతుంది ఆ రికార్డ్స్ కూడా వెరిఫై చేస్తా కానీ అది లైసెన్స్ కూడా అన్లైసెన్స్ కూడా తెలుస్తుంది సరే అంటే ఫిర్యాదు మన ఫిర్యాదు చేశాడు ఎవరి మీద అనుమానం ఏమైనా వ్యక్తం చేశాడా ఇప్పటివరకు ఎలాంటి అనుమానం వ్యక్తం చేయట్లేదు కాకపోతే దగ్గర వాళ్ళు తెలిసిన వాళ్ళు అనేది ఒకటి మనకు అనుమానం వ్యక్తం అవుతున్నది ఆ యాంగిల్ కూడా పోతున్నాం ఈ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలు ఏమైనా ఉన్నాయా అంటే అలాంటి సమాచారం ఏమైనా అనుమానాస్పద వ్యక్తులు ఏమైనా దొరికినా కనిపించారా అంటే చూస్తున్నారు కదా అన్నీ చూస్తున్నారు ఇప్పుడు ఈ చుట్టుపక్కల కూడా కెమెరాలు ఉన్నాయి కెమెరాలలో ఖచ్చితంగా వాళ్ళు వాళ్ళ మూమెంట్స్ వాళ్ళు రక్కీ చేసిన మూమెంట్ కావచ్చు నడిచిన మూమెంట్ బైక్ మూమెంట్ కూడా కనపడుతున్నది దాన్ని డెవలప్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా ఆ క్లూ వస్తుందని నమ్ముతున్నాం ఓకే అయితే ఇప్పుడే విచారణ పూర్తి స్థాయిలో జరుగుతుంది త్వరలోనే నిందితులు ఎవరైనా బయటపడతానని చెప్పేసి ఏసీపీ దేవారెడ్డి అంటున్నారు సిద్దిపేట నుంచి కెమెరా తిరుపతితో అలీముద్దీన్ ఈటీ న్యూస్ కరీంనగర్